సింప్టమ్స్ మీరు అక్కడ రోజు కూడా అక్కడే ఉంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ఏదో ఒక పని మీద సచివాలయానికి వస్తూ ఉంటారు అంటే కేవలం మీ పని మీదే కాదు సచివాలయంలో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వేరే వేరే పనులకి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళకున్న సమస్యలు కానీ లేకపోతే వాళ్ళకున్న సర్వీసెస్ని అవైల్ చేసుకోవడానికి వస్తారు స్టేషన్లోనే మనం వాళ్ళకి ష్యూరిటీస్ తీసుకొని వి యూస్ టు సెండ్ దెమ్ బ్యాక్ సో అలాంటిది రీసెంట్గా దాన్ని ఆ యాక్ట్ని అమెండ్ చేసి 8 ఇయర్స్ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది సో రేపొద్దున ఎప్పుడైనా ట్రయల్ అయినప్పుడు ఖచ్చితంగా పనిష్మెంట్ అవ్వడానికి కొంత స్కోప్ ఉంటుంది అండ్ దానికి కూడా కొన్ని వేరే మెకానిజమ్స్ ఉన్నాయి సో దాట్ ఐ విల్ డిస్కస్ విత్ అవర్ ఎస్హెచ్ఓస్ అండ్ విల్ ట్రై టు స్ట్రీమ్లైన్ దట్ పర్టికులర్ ప్రాసెస్ బట్ అదర్వైజ్ ఇంతకు ముందున్న దానికన్నా ఇప్పుడు ఒక కేసు ఒక పైన ఒకరిపైన ఉన్నది అంటే అది చెప్పడం చాలా ఈజీగా అనిపిస్తుంది ఎవరికైనా లైక్ మీకు కూడా అనిపించవచ్చేమో మరి కేసు రిజిస్టర్ ఏమీ కాదు అని చెప్పి బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ ఆడియల్ థింగ్ కోర్టుకు వెళ్ళాలి లాయర్ని పెట్టుకోవాలి దాని తర్వాత వాయిదాలకు వెళ్ళాలి సో ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ అ లెందీ అండ్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ సో అందరికీ ఆ విధమైన ఇదైతే ఉండదు బట్ వేర్ ఎవర్ యువర్ సేయింగ్ రిపీటెడ్గా ఎవరైతే చేస్తూ ఉన్నారో విల్ టేక్ నోట్ ఆఫ్ ఇట్ అండ్ కన్సర్న్ ఎస్హెచ్ఓస్తో మాట్లాడి విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంట్రాక్షన్ రెగ్యులర్గా పెట్టుకుంటే ఆ పర్టికులర్ విలేజెస్ అండ్ ఆ పర్టికులర్ పర్సన్స్ ఎవరైతే రిపీటెడ్గా అఫెండర్స్ అవుతున్నారో వాళ్ళపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి కూడా కొంత స్కోప్